హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ నేతలు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ఫార్ములా ఈ రేస్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రేస్ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ట్యాంక్ బండ్ వద్ద రేస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ నేతలతో పాటు ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్ కు తరలించారు. పోలీస్ బలగాలను ఉపయోగించి ఎంతైతే చిత్తశుద్ధి తీసుకుర్రో అందులో సగమన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం పైన గాని, ఏదైతే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో గాని, లేదా రైతులకి రుణమాఫీ చేయడంలో గాని ఈ అంశాలపైన చిత్తశుద్ది పెట్టింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికన్నా కేటీఆర్ గారికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ఎస్ఐ పక్షాన చెప్తున్నాము. ఈ ఎఫ్ఎన్ఎస్ నిజంగా పెట్టుకునేది ఉంటే మీరు ఎఫ్ఎన్ఎస్ ఔటర్ రింగ్ రోడ్ పైన హైదరాబాద్ ఏదైతే శివార్లో పెట్టుకుంటే ప్రజలకు ఇబ్బంది కలగకుంటుంటది. కానీ కేవలం మీరు కట్టిన కొత్త సెక్రటేరియట్ ని చూపించుకోనికి సెక్రటేరియట్ ఎంత అమోఘంగా కట్టిందని చెప్పని ఒక పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఈ రోజు ఈ ఎఫ్1 ఫార్ములా 1 రేస్ ని పెట్టి హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కేవలం హైదరాబాద్ సంబంధించిన ఏ పేదవాడు రేస్ నీకు వస్తలే, ఎందుకంటే ఒక్కొక్క టికెట్ 100,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు టికెట్ ఉన్నది. ఈ రేస్ అంతా కేవలం ఒక డ్రామా, ఎందుకంటే ఈ బడా బాబుల గురించి ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా వాళ్ళని దగ్గర కావాలి, వాళ్ళకు ప్రభుత్వం ఉంది కదా, ఏదో రకంగా వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఫార్ములా. దీంతో ఎంతో మంది ఇబ్బంది పెడుతున్నారు. కేవలం ట్విట్టర్ బాబు కేటీఆర్ గారు ఏం అవకాశం దొరికినా కూడా ఆయన మార్కెటింగ్ కే యూజ్ చేస్తున్నారు. ఆయన మార్కెటింగ్ చేసుకోవడానికే ఈవెంట్ హైదరాబాద్ లో అవుతున్నాయి.